అలన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ జాగ్రత్త డీల్ చేయి. దొరికిన పేరు చెప్పక. హలో నెక్స్ట్. ఆ సుధా నువ్వా? ఏంటి పేర్లు నువ్వు అడగాలి కదా. అతను ఎందుకు అడుగుతున్నాడు? పైగా డబ్బులు ఇచ్చాడు. అబ్బో ఇదన్ని చూసేసిందా? అది అది ఒక మంచి కాఫీ లాంటి సినిమాలే. నువ్వేంటి దారి తప్పొచ్చావు? గుడికని రాలేదు, నీతో పనుండి వచ్చాను. అవునా? ఇదిగో ఈ ప్రసాదం తినుకుంటూ కూర్చో, వస్తున్నా తొందరగా. నెక్స్ట్. పేరేంటి? ఎవరిది? అమ్మాయిది. రే నీ పిట్ట పర్సనాలిటీకి అమ్మాయి అవసరమా? దానికి చెప్పాను అనుకో, చెట్టు కట్టి చంద్ర కొలతో కొడుతుంది. ఇంకో అమ్మాయిని చూసుకో. ఇక అది అసలే ఫైర్. అర్థమైందా? ఇక ఆరత్ తీసుకో. ఏంటి సుధా, ఏంటి విషయాలు చెప్పు. అవధాని, నేను కుమార్ని లవ్ చేస్తున్నాను. దీనికి ఎవడికి చెప్పాలో కూడా తెలియదు. ఈ విషయం ఆడితో చెప్పు. వాడితో చెప్పారంటే భయంగా ఉంది. రిజెక్ట్ చేస్తాడనా? ఈ విషయంలో నువ్వే హెల్ప్ చేయాలి. అయితే పని చేయి, ఒక 1000 కొట్టు, మంచి నెంబర్ చూసి సెట్ చేస్తా. అవధాని, ఐఎమ్ సీరియస్. ఓకే సీరియస్. చూడు సుధా, ఆడది తను ప్రేమించిన వాడితో కంటే తనను ప్రేమించిన వాడితో జీవితాంతం సుఖంగా ఉంటుంది. అలా అయితే నేను 100 మందితో సుఖంగా ఉండాలి. అయ్య బాబోయ్, దీనికి ఇంత ఫాలోయింగ్ ఉందా? ఇప్పుడు ఏమంటావు? నిన్న పాట పాడినందుకు ఆ ప్రియను మెచ్చుకున్నాడు. దానికి ఏమైనా పడిపోతాడేమోనని కూడా భయంగా ఉంది అవధాని. ఓహో, ప్రాబ్లమ్స్ అన్ని ప్యాకేజ్ సిస్టంలో వచ్చాయన్నమాట. చూడు సుధా, ఆ అమ్మాయి పాట బాగా పాడిందని మెచ్చుకున్నాడు తప్ప ఆ అమ్మాయి మీద వాడికి ఎటువంటి అభిప్రాయం లేదు. కానీ ఇక్కడ నువ్వు భయపడాల్సిన విషయం ఇంకోటి ఉంది. ఆడి బామ్మ తాతయ్య వాడికి సీరియస్గా పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. అదేంటి అంత షాకిచ్చావు మొత్తం విను? అందుకే నువ్వు అర్జెంటుగా అమ్మాయిలా తయారయ్యి ఆడిని ప్రేమించిన విషయం చెప్పేసాయి, లేకపోతే కొంపలు అంటుకుంటాయి. అన్నే ఏదో అమ్మాయి ఫోటోలు కూడా తెప్పించారు, భీమవరం ఏదో చెప్పారు. ఈ అమ్మాయి ముక్కు పెద్దగా ఉంది, వదిలే. అమ్మో ఇంత లావుట అమ్మాయి అయితే నా మనవడు తట్టుకుంటాడా? వద్దులే. ఏమిటి పక్కన పెడుతున్నారు? సంబంధం మీకు కాదు, కుమారికి. ఇలా ఇవ్వండి. ఇంకా నాకెవడు పిల్లనిస్తాడే, నేను చూస్తున్నది వాడి కోసమే. అంటే మళ్ళీ పెళ్లి చేసుకుందామని? మీ వ్యధ వేషాలు నాకు తెలుసులే. ఇందులో ఒకటి అమ్మాయి ఫోటో లేదు. మరి ఉన్నవన్నీ అబ్బాయి ఫోటోలే అని అర్థం. అదేమిటి ఎలా పడిపోయాడు? నీ దెబ్బకే. ఇదిగో ఈ మాత్రం దానికి పడిపోతే ఎలాగయ్యా బాబు? ఇదిగో నిన్నే. నన్ను చూడు, ఈవెండి పాలఘాట్ నుంచి తెచ్చుకున్నాను. బామ్మగారు, మ్యారేజ్ బ్యూరోలు అన్నీ తిరిగి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అమ్మాయిల ఫోటోలన్నీ తెచ్చాను, ఇవి కూడా నచ్చలేదని అంటే నేను మ్యారేజ్ బ్యూరో తీసేసి మామిడి తాండ్రం అమ్ముకోవాలి. ఇంకెందుకు ఆలస్యం? కరెక్ట్ సీజన్ వదలట్టు. ఆంధ్రప్రదేశ్ కాకపోతే మహారాష్ట్ర వెళ్ళు, మహారాష్ట్ర కాకపోతే మరో రాష్ట్ర. మా మనవడంటే ఏమనుకున్నావయ్యా? అవును, మహారాష్ట్ర అంటే గుర్తొచ్చింది. హిందీ సినిమాలో నటిస్తుందే ఆ అమ్మాయి పేరు. దాని పేరేమిటే? తెలీదమ్మా. అదేనయ్యా, పిల్లకోళ్ళు ఉంటాయి ఆ అమ్మాయి. ఐశ్వర్యరాయా? అదే అదే, ఆ రాయే. ఆ అమ్మాయి తెలుగు మాట్లాడుతుందా? దాన్నే ఉందమ్మా, తెలుగు రాకపోతే నేను నేర్పిస్తాగా. అవునే, నిజమే. ఏమయ్యా ఆ అమ్మాయిని కాయించే? ఆ అమ్మాయిని మీ కుమారుని నచ్చడేమో బామ్మ. వాడి ముఖానికి ఆ అమ్మాయే ఎక్కువ, వాడికి నేను నచ్చ చెప్తాలే. ఇదిగో కట్నం విషయంలో పెద్ద సమస్య ఏమీ లేదు, 1 లక్ష అటైనా ఇటైనా ఆ అమ్మాయిని ఓకే చేయి. ఏంటి సరేనా? మాట్లాడరేమిటండి? అదేమిటి మళ్ళీ పడిపోయాడు? పడి పోయాడు. ఏ ఏదే మీ ఫ్రెండ్ ప్రియా? ఓహో, ఆ అమ్మాయి గారు ఇంకా నిద్ర లేవలేదా? ఏయ్ నిన్నే, ఏయ్ చిచి, ఏయ్ ఇంటికి వెళ్ళి తొందరగా పెళ్లి చేసుకో, ఈ బాధలు తప్పుతాయి. ప్రతి హాస్టల్లో ఇదే గోల. Thank you.
నువ్వేంటే ఇంత అందంగా ఉన్నావు? సుధా అండి ఇది. ఏంటి ఇలా వచ్చావు? నువ్వు మధ్యలో రాకూడదని అర్థం కాలేదు. మొన్న పెద్ద లతా మంగేష్కర్లా పాట పాడావుగా, ఆ కుమార్ గడు పర్వాలేదు బాగానే పాడింది అన్నాడు. అయితే ఏంటి దానికి? నువ్వేమీ డ్రీమ్ లోకెళ్ళి సాంగులు వేసుకోకు. నీ కుమార్కి నీకు అంత సీన్ లేదు, వెళ్ళు. నా విషయంలో ఎప్పుడు ఇంటర్ఫియర్ కాకు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఏయ్, దాని సంగతి తర్వాత చూసుకుందాం. ఇదిగో నా గురించి నీకు ఇంకా తెలీదు, పోవే పదవే. నేనేంటో చూపిస్తాను. సర్లే వెళ్ళు. ఏయ్, ప్రియా, వాట్ హ్యాపెండ్? నథింగ్ మ్యామ్. అంత మాట ఉందా? నువ్వు పెద్ద రౌడీవట. ఇంకేం చెప్పాలప్పా, మనది ఒట్టి తొట్టికేంగట. ముందు పైగా సీనియర్లు అని చూడకుండా కొడతా అది? పైగా కాంగ్రెస్ పార్టీ గుర్తు కూడా పడింది. రేయ్, అది ఆడదాయి బ్రతికిపోయింది కానీ లేకపోతే పిచ్చ కుట్టుడు కొట్టేవనరా. నువ్వు ఆపరా. రే కుమార్, నువ్వేం టెన్షన్ పడకరా, రేపు కాలేజీలో చెప్తాను దాని సంగతి. ప్రియ చేసిన పనికి రేపు కాలేజీకి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. ఎందుకు అలా భయపడతావు? వాడికి బాగా బుద్ధి చెప్పింది, అలాంటి వాళ్ళకి అలా జరగాల్సిందే. అతన్ని అలా కొట్టకుండా ఉండాల్సిందే, పైగా అతను సీనియర్. అయినా ర్యాగింగ్ అన్నది కామన్ కదా. నువ్వు ఎవరికి సపోర్ట్ చేసినావో అర్థం కావట్లేదు. అవుని, నాకు అర్థం కావట్లేదు. నిజానికి నాకు భయం వేస్తుంది, రేపు కాలేజీలో ఏం చేస్తాడో ఏమో. వాడు అసలేసి ఆర్టిస్ట్.